మీకోసం మంచి మాటలు మిత్రమా. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలుగుతారు, ఎక్కడైనా రాణించగలుగుతారు. మీ మీద వేసిన నింద నిజమైతే దాన్ని సరిదిద్దుకో. అదే అబద్ధమైతే ఒక నవ్వు నవ్వి ఊరుకో. నీకు మంచితనం ఉండడం మంచిదే కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం వల్ల నీ మీద ఖచ్చితంగా నువ్వు మొయ్యలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి. చెడ్డ భర్త ఉండవచ్చు, అలాగే చెడ్డ భార్య కూడా ఉండవచ్చు, అలాగే చెడ్డ తండ్రి ఉండవచ్చు, చెడ్డ పిల్లలు ఉండవచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అని చెప్తారు. అది మాత్రం ముమ్మాటికి నిజం. ఎందుకంటే బిడ్డ ప్రాణం మీదకు వస్తే తల్లి ప్రాణాన్నైనా పణంగా పెట్టి బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది. ఇంకా అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచం అంతా వెతికినా నీకు కనిపించదు. అమ్మ ప్రేమను అపార్థం చేసుకునేవాడు మూర్ఖుడు. అమ్మ ప్రేమలో స్వార్థం వెతికేవాడు అత్యంత మూర్ఖుడు. అప్పు చేస్తే ఆలోచించి జాగ్రత్త పడడం అవసరం. తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడం అవసరం. లేదంటే ఆ రెండూ నిన్ను ముంచేస్తాయి. వివేకవంతుడు మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. మీ ప్రయత్నం దానిలో పట్టుదల లేకపోతే నీకు విజయం రాదు. నువ్వు పట్టుదలగా ప్రయత్నిస్తే నీకు ఓటమి లేదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వాళ్ళు బంధువులు కాదు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన తలుపు తట్టిన వాళ్లే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు రెండవ మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే విజయానికి మార్గం. నువ్వు గెలిస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు. కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం నమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. కంటితో చూడలేనిది చెవులతో వినలేనిది ఎప్పుడూ నమ్మకండి. అలాగే ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని జీవితాలే కాలిపోతాయి, కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. జాగ్రత్త. చిరునవ్వు, నిశ్శబ్దం రెండు చాలా శక్తివంతమైనవి. మొదటిది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది, రెండవది చాలా సమస్యలను నివారిస్తుంది. అన్యాయంగా కూడబెట్టిన ధనం ఎప్పటికైనా నశిస్తుంది. లైఫ్ ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమైన వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. చెప్పిన మాట వింటే ఎవ్వరూ చెడిపోరు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. మనీ చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది పక్కన ఉంటే మనం ప్రశాంతంగా నిద్రపోలేము. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, మనం చేసిన మంచి పని మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదకరమే, అలాగే కొన్ని బంధాలు కూడా. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, నిజం మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశాన్ని ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పుడూ అవకాశాన్ని ఇవ్వకు, ఎందుకంటే లైఫ్లో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తాడు. అసూయతో బ్రతికేవాడికి సరి అయిన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మోసానికి నమ్మకానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ప్రతి కష్టం మనిషికి పాఠం నేర్పిస్తుంది, ప్రతి పాఠం మనిషిలో మార్పుని తీసుకువస్తుంది. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ మీరు సాధించాలనుకున్న సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు, నీవు వేసే వెనకడుగే నీ మొదటి వాటమే. విమర్శలను వినయంతో స్వీకరించు, అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. ఎదిగేవాడికి ప్రతినిత్యము రగిలే గుణం కావాలి. ఎదిగిన వాడికి ప్రతి క్షణం ఒదిగే లక్షణం ఉండాలి.
నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అది పొగ పెట్టడానికే అని అర్థం చేసుకో. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, తన మీద తనకు నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తు గురించి బాగా ఆలోచించండి. మనకు ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత సులభంగా వదులుకోలేము, అది మనిషి అయినా మనీ అయినా కూడా. మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మ. ఎవరి గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి, అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా దైవ నిర్ణయం అని భావించండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంది అనిపిస్తుంది, ఇష్టం లేకుండా చేస్తే విసుగురప్పిస్తుంది. ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యగానే అనిపిస్తుంది, ఇష్టం లేకపోతే దూది కూడా భారంగానే అనిపిస్తుంది. ఎన్ని చేసినా మీరు ఎప్పుడూ గర్వం లేకుండానే నిలబడాలి. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నప్పుడు లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టంగానే అనిపిస్తుంది. గర్వం ఒక్కటి చాలు లైఫ్లో చాలా కోల్పోవడానికి, ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి చూపించడానికి. తన వరకు వచ్చినప్పుడే మనిషికి బాధ విలువ తెలుస్తుంది, అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా అనిపిస్తుంది. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పో, మనల్ని ప్రేమించే మంచితనాన్ని చులకనగా చూడడం కూడా అంతే తప్పు. మగవాడిలో ఆడది కోరుకునేది ఒకే ఒక్కటి, అది తనని అనుమానించకుండా ప్రేమగా తనతో నిండు నూరేళ్ళు గడపడం, ఎటువంటి ఆపదలోనైనా సరే నేనున్నాను అని ధైర్యం చెప్పడం, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ చెయ్యి నేను వీడను అని నమ్మకం కలిగించే భర్తనే ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే బయట వెలుతురు లేనట్టే కనిపిస్తుంది. అలాగే మీరు మనసులో ఒకటి పెట్టుకుని ఉంటే ఎదుటివారు ఏమి చెప్పినా అది మీకు చెడ్డగానే అనిపిస్తుంది, వాళ్ళు ఏమి చేసినా చెడుగానే కనిపిస్తుంది. నోరు అదుపులో పెట్టుకుని భార్యతో జాగ్రత్తగా మాట్లాడు, ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారిన విషయాన్ని ఈ ప్రపంచం నిజం చేస్తుంది. ఒకరిని నాశనం చెయ్యాలని దురుబుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు, అదే కర్మ ఫలితం. అంటే ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదాలు మిత్రమా.